Welcome back. Sankranti Vela Prayanikulu Niludopudiki Gurautunnaru. Vimana tickets to Poti Padi, private travels business Jarugutundi. Stage carriers by Nika Pertamana Prabhutvam Kallu Mooskundi. Dinto Panduka Prayanam Madhya Taragatiki Penu Bharanga Maride. రాష్ట్రంలో ప్రైవేట్ ట్రావెల్స్ తందా చోరందుకుంది. సంక్రాంతి పండుగ సీజన్ తో బస్సులన్నీ రద్దీగా మారాయి. ఇదే అదనుగా జనం జేబులకు ఆపరేటర్లు చిల్లు పెడుతున్నారు. చేసేదేమీ లేక ప్రయాణికులు ప్రయాణాలు సాగిస్తున్నారు. సాధారణ రోజుల్లో వందల్లో ఉండే టికెట్ ఛార్జీలు కాస్త ప్రస్తుతం వేలల్లో ఉంటున్నాయి. సాధారణ ప్రయాణికుడు 500 రూపాయలతో ప్రయాణించే టికెట్ ఖరీదు కాస్త ఇప్పుడు 1500 రూపాయలకు పెరిగింది. నాన్ ఏసీ బస్సుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఏసీ బస్సులు వాల్వోలో అయితే రేటు మరింత పెరిగింది. మామూలు రోజుల్లో 800 రూపాయలు తీసుకునే వాళ్ళు ఇప్పుడు 1800 నుంచి 3000 రూపాయల దాకా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజలు మండిపడుతున్నారు. ఆర్టీఏ అధికారులపై ధ్వజం ఎత్తుతున్నారు. ఒక సిస్టమేటిక్ గా ఒక ఫిక్స్డ్ ప్రైస్ అని పెట్టకుండా ఏ రోజుకి ఆ రోజు అంటే ఏ రోజు ఫ్లైట్ టికెట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో గంట గంటకి రేట్లు మారుతున్నట్టు ప్రైవేట్ ట్రావెల్స్ ఈరోజు అంటే రోడ్డు నడి రోడ్డు మీద నిలబెట్టి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సందర్భం వచ్చిందంటే చాలు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఛార్జీలు విమాన టికెట్లతో పోటీ పడుతున్నాయి. డిమాండ్ బట్టి గంట గంటకు రేట్లు పెంచేస్తున్నారు. విశాఖపట్నం నుంచి ప్రతిరోజు హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుపతి వంటి నగరాలకు దాదాపు 100 బస్సులు దాకా నడుస్తున్నాయి. ఇందులో వైజాగ్ నుంచి ఒక హైదరాబాద్కు వెళ్లే ప్రైవేట్ బస్సులు దాదాపు 50 దాకా ఉన్నాయి. వీటిలో ఏసీ బస్సులు దాదాపు 30 ఉండగా మిగిలినవి నాన్ ఏసీ హైటెక్ బస్సులు. కేవలం ఒక్క ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణం చేసేవారే వేలల్లో ఉన్నారు. వీరంతా తప్పనిసరి పరిస్థితుల్లో జర్నీ చేయాల్సి రావడం, టికెట్ ఫేర్ ఎక్కువైనా తప్పటం లేదు. ప్రయాణికుల్ని నిలువున దోచేస్తున్న ప్రైవేట్ బస్సుల ట్రావెల్స్ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందన్నది బహిరంగ సత్యం. అయితే దీనిపై సంబంధిత అధికారుల చర్యలు మాత్రం శూన్యం. ఇంత బహిరంగంగా దోచేస్తున్నా వీళ్ళని అడిగే నాథుడే లేడు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 365 రోజులు ఒకే టికెట్ ధర ఉండేలా చేయాలని కోరుతున్నారు. ఎక్కువగా ఛార్జ్ చేస్తాం, అరెస్ట్ చేయాలి. గతంలో ఏదో ఊకదంపుడుగా ఒక నెల రోజులు చేశారు ఆ డ్రైవ్, మళ్ళీ తర్వాత మర్చిపోయారు. అంటే ఎవరికి ముట్టాల్సిన వాళ్ళకి ముట్టడం వల్ల కూడా మరి ప్రభుత్వం కొంత అధికారులు అలసత్వం వల్ల ఇట్లా జరుగుతుందని చెప్పిన ప్రజల్లో చాలా బలీయంగా ఉంది. విశాఖ నుండి వివిధ ప్రాంతాలకు పలు రైళ్లున్నా ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడటం తప్పడం లేదు. ఒక్క విశాఖ నగరం నుండి నిత్యం రద్దీగా వెళ్లే రైళ్లు అనేక ఉన్నాయి. గోదావరి, విశాఖ, గరీబ్ రథ్, దురంతో, జన్మభూమి, రత్నాచల్ ఇలా అనేక రైళ్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటున్నాయి. మరోపక్క ఆర్టీసీ కూడా రోజు 10ల సంఖ్యలో బస్సులు నడుపుతోంది. డిమాండ్ బట్టి స్పెషల్ సర్వీసులు వేస్తున్నారు. అయినా రద్దీ తగ్గడం లేదంటే ప్రయాణికుల నుంచి ఏ స్థాయిలో డిమాండ్ ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు వాటి కట్టవేయాలి.